पलनाडु जिल्लालोनी मंडल केंद्रमैन रोंपिचेर्ललो तेलुगु सेवा समिति मरियु सेंट फिलोमिना स्कूल याजमान्य संयुक्त आध्वर्यंलो ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారని తెలుగు సేవ సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. 100 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జాయింట్ కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మరియు జిల్లా అధికారులు, నర్సారావుపేట పట్టణ ప్రముఖులు, పలువురు వైద్యులు కార్యక్రమంలో పాల్గొంటున్నారని, కుల మత రాజకీయాలకు అతీతంగా అందరూ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాల కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఒక పిలుపునిస్తూ తెలుగు సేవా సమితి సెయింట్ ఫిలామినస్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు పల్నాడు జిల్లా మండల కేంద్రమైనటువంటి రొంపిచర్లలో 100 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు లోతేటి శివశంకర్ గారు, అదే విధంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏ శ్యాంప్రసాద్ గారు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. రొంపిచర్ల మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా మరియు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా కార్యక్రమానికి కుల మత రాజకీయాలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను.